టాలీవుడ్ కి ముఖ్యమైన సీజన్ అంటే సంక్రాంతి. అందుకనే ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఈ సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే రెగ్యులర్ గా వచ్చే కలెక్షన్స్ కంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తాయి. అందుకని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఏపీలో టికెట్ల వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు బెనిఫిట్ షోలు లేవు. అయితే సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. ఈ కమిటీ ఏపీలో టికెట్ల రేట్ల విషయం తేలుస్తుంది అని అంటున్నారు. అయితే ఈ కమిటీ ఎప్పటిలోగా ఈ విషయం తేలుస్తుంది అన్నది కాలపరిమితి అయితే లేదు. తాజాగా కమిటీ సమావేశమైంది, కానీ మరింత అధ్యయనం చేయడానికి అంటూ జనవరి 11నకు వాయిదా వేశారు. ఆ తేదీకైనా కరెక్ట్గా కమిటీ తన నివేదికను అందిస్తుందా, అప్పటికైనా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల గురించి క్లారిటీ వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు RRR వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే రాధేశ్యామ్ కూడా వాయిదా అంటూ ప్రచారం జరుగుతుంది. అందుకనే టాలీవుడ్కి సంక్రాంతి ఉన్నట్టా లేనట్టా అనేది ఆసక్తిగా మారింది. మరి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.